అది ఒక రికార్డ్ అవుతుంది. రైట్. టీడీపీ నుంచి జనార్దన గారు సిద్ధంగా ఉన్నారు. జనార్దన గారు, అసెంబ్లీలో రేపటి నుంచి మీ టైం స్టార్ట్ అవబోతున్నట్టు ఉంది స్పష్టంగా చెప్పాలంటే. ఎందుకంటే మీ పార్టీ అధినేత ఏదైతే శపథం చేశారో ఆ శపథాన్ని నిలబెట్టుకున్నారు, నిలబెట్టుకున్న తర్వాత అసెంబ్లీకి అడుగు పెట్టబోతున్నారు. ఏంటి ప్రతిపక్షానికి మాట్లాడే ఛాన్స్ ఇస్తారా? మీరు కూడా గతంలానే వ్యవహరిస్తారా? గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా ట్విస్ట్ టర్నింగ్ చేస్తారా? ఒక ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఒకటండి, జగన్మోహన్ రెడ్డికి అలా ప్రతిపక్ష హోదా రాకపోయినా ప్రతిపక్షంగా తనకు మాట్లాడే అవకాశాన్ని, సభా సాంప్రదాయాల్ని ఆదర్శవంతంగా పాటించిన చరిత్ర గతంలో తెలుగుదేశానికి ఉంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము ఆ ఆదర్శాన్ని చాటుకుంటాం కంపల్సరీ. ఒకటండి, గతంలో కూడా ఇంతకుముందు విశ్లేషకులు పెద్దలు చెప్పినట్టు ఒక్కరు, మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా జయప్రకాష్ నారాయణ, లోక్సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ గారు ఒక్కరున్నప్పటికీ కూడా కొన్ని విషయాలపైన వాళ్ళ అనుభవాలను ఎక్కువ మాట్లాడించిన సందర్భం మా పార్టీ కాకపోయినప్పటికీ అప్పటి నాయకులకు ఉంది. ఏదైనా శాసన వ్యవస్థలో, శాసనసభ సాంప్రదాయాల్లో ఒక సిగ్గుమాలిన వ్యవహారాలకు అవకాశం కల్పిన సంఘటనలు ఏమన్నా జరిగినాయంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన సంఘటనలే. కానీ ఇంతటి అధ్వానమైన పరిస్థితులు వాస్తవానికి తెలుగుదేశం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ జరగలేదు. తెలుగుదేశం ఖచ్చితంగా విలువలు కట్టుబడి ఉంటుంది, ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇస్తుంది, ప్రతి ఒక్కరికి మాట్లాడే. ఎందుకంటే ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడాలి, ఏ విలువలకు కట్టుబడి ఉండి మాట్లాడాలనే నైతికత అనేది ప్రతి సభ్యునికి ఉంటుంది. ఏదో మాకు అవకాశం వచ్చింది, ఇంకా మేము గత ధోరణితోనే మాట్లాడతామని వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు కొన్ని విలువలకు కట్టుబడి ఉండి వాళ్ళు ఇష్టారీతిన ప్రవర్తించి, ఎందుకంటే మీరు 2014 నుంచి 2019 వరకు కనుక చూస్తే పోడియం దగ్గరికి వెళ్ళి ఇష్టారీతిన మాట్లాడు, ఇష్టారీతిన మాట్లాడిన సందర్భాలు ఉదాహరణలు చూసాం. ఆ సందర్భంలో రోజాను వాళ్ళని వీళ్ళని సస్పెండ్ చేసిన సందర్భాలు కూడా చేసా, అంటే వాళ్ళ ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా అధికార పార్టీ కూటమిగా మాకు ఒక బాధ్యత ఉంటుంది, శాసనసభ వ్యవస్థను, నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన, శాసన వ్యవస్థ పట్ల ప్రజల విలువలను కాపాడాల్సిన బాధ్యత మా అధికారంలో ఉన్న కూటమిగా మాకుంటుంది. వాటిని పాటించినంత వరకు ప్రతిపక్షాన్ని నిష్పక్షపాతంగా ఎలాంటి జంకు బొంకు లేకుండా గౌరవించడానికి తెలుగుదేశం పార్టీ లేదా ఇతర పార్టీలు అందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకునిగా గతంలో 2019 నుంచి 2024లో వ్యవహరించినట్టు కాకుండా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అతన్ని కాపాడుకోడనుకున్నాం. ఆయన వ్యవహరించకుండా అతని వ్యవహారాన్ని అంత పద్ధతిగా తీసుకెళ్లి శాసనసభ వ్యవస్థ విలువలు అంటే సాంప్రదాయాలు తుంగలో తొక్కకుండా జనత్రి గారు 19-24 మధ్య వాళ్ళ తరఫున, అంటే ఆ పార్టీ తరఫున తమ్మినేని సీతారాం గారు వైసీపీ స్పీకర్గా పనిచేశారు. ఇప్పుడు ఆయనకి ధీటైన వ్యక్తిగా టీడీపీ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే ఎన్నిక చేసుకుంది. ఆల్మోస్ట్ అఫీషియల్గా ఆయన ఎన్నిక జరగాల్సి ఉంది. అయ్యన్న పాత్రుడు వైసీపీ గవర్నమెంట్లో ఎంత ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం చూసిందే, చాలా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. సో ఇటువంటి సమయంలో ఆయన స్పీకర్గా ఉండబోతున్నారంటే ఖచ్చితంగా అపోజిషన్కి పట్టలేరు, వైసీపీకి గడ్డు కాలం అనాలి. ఏమంటారు? ఒక్కట గడ్డు కాలం అనేది ఎప్పుడు ఉండదండి. శాసనసభలో ఉన్న 175 మంది శాసనసభ్యులు ఉండదు. అది గడ్డు కాలం అనేది ఎప్పుడు జరిగింది? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అంతే. కానీ తెలుగుదేశం ఈ కూటమి అధికారంలో ఉన్నంత కాలం గడ్డు కాలం అనేది ఉండదు. ప్రతి శాసనసభ్యునికి సమానమైన విలువని ఇస్తాం అంతేకాని, ఒక్కటి ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు ఎంత మేరకు వాళ్ళ మర్యాదను కాపాడుకుంటారు. ఒకటండి, అలా 4 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది శాసనసభలో, అందులో 3 పార్టీలు ఒక కూటమిగా ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్ గా సహజంగానే ప్రతిపక్షం అవుతుంది. ఇందులో సాంకేతికంగా కాకపోయినా సహజంగా అది ప్రతిపక్షం అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తినప్పుడు అధికార కూటమి అనేది జవాబులు ఇవ్వాల్సిన బాధ్యత ఆటోమేటిక్ వస్తుంది. ఒకటండి, ఒక పార్టీకి ఒక సభ్యుడు ఉన్న ప్రశ్న అడిగినప్పుడు అధికార పార్టీకి లేదా ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు, సారీ, ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది పార్టీ నుంచి. మనం గతంలో కనుక చూస్తే నోముల నరసింహయ్య గానీ ఎంఐఎం నుంచి 7 ఉన్నా కూడా ఇలా మనం జవాబులు ఇచ్చిన సందర్భాలు తెలుగుదేశానికి ఉంది. బాధ్యతాయుతంగా ప్రభుత్వం నుంచి సమాధానం ఇచ్చిన చరిత్ర తెలుగుదేశానికి ఉంది. కాబట్టి వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది? వాళ్ళు ఇంకేమైనా మార్చుకుంటారా? వాళ్ళు ఇప్పటికైనా ఒకటండి, గతంలో జరిగిన అవమానాలకు ప్రజలు దెబ్బ కొట్టారు, ఇక మాకు ఆ సందర్భం అవసరం లేదు. చెప్పాలంటే May 13th or June 4th రిజల్ట్ తోనే మాకు ఆ గత అవమానాల యొక్క
ఆ ప్రతిఫలం వచ్చేసింది. మే 13 అనొచ్చు లేదా ఫలితాల రోజు మాకు ప్రతిఫలం వచ్చింది. దాని గురించి మళ్ళీ రిపీట్ చేసి మేము అతను తొక్కిన బాటనే మేము తొక్కి మళ్ళీ అవమానాలు పాలయ్యే అంత హీనత్వ హీనమైన ఆలోచన, అంత నీచ ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, వాళ్ళు చేసిన తప్పు వల్లనే మాకు ఈ ఫలితాలు వచ్చాయి. ఆదర్శం కోసం మాకు ఎన్నుకున్నారు, అవన్నిటిని పక్క పెట్టి మళ్ళీ మేము అదే తప్పు చేస్తామంటే మాకు కూడా రేపు భవిష్యత్తులో ఆ ప్రతిఫలం వస్తుంది. మేము మాకు ఆ చరిత్ర లేదు, ఇలా వ్యవహరించిన చరిత్ర మాకు లేదు, మేము అలా వ్యవహరించడం సిద్ధంగా. ఆ చరిత్ర లేదు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. ఇంత ప్రతిపక్ష నాయకులుగా కూడా అంత అవమానిస్తే ఏనాడు కూడా ఒక మాట జారలేదండి చంద్రబాబు నాయుడు గారు, ఒక్క మాట జారలేదు. తనే ఒక శపథం చేసుకుని బయటకు వచ్చాడు తప్పితే, తన భార్యను తన ఇంటి మహిళలను వేధించిన, అవమానించిన, అవమానించడం అంటే ఏదో రకం కాదు, వాళ్ళ శీలాన్ని చెంకించినా కూడా తన ఒక శపథం చేసి బయటకు వచ్చాడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా. బయటకు వచ్చి కుమిలిపోయాడు తప్పితే ఆ ఇంటి మహిళలను అంత అవమానం జరిగిన సందర్భంలో కూడా తన అప్పటి వైసీపీ కుటుంబానికి చెందిన మహిళల్ని ఒక మాట అనలేదు. అది ఆయన నిబద్ధత. ఏది సభా సాంప్రదాయాలు కానీ శాసన వ్యవస్థ ప్రజాస్వామ్యం పట్ల ఒక ప్రతిపక్ష నాయకునిగా ఆయన నిబద్ధతను దాటుకున్నాడు. ఇలా అధికారం వచ్చింది, ఇంకా మేము ఇంకా విలువలు దిగజారాల్సిన అవసరం లేదు, ఇంకా విలువల్ని ప్రమోట్ చేసుకోవాల్సిన, విలువల్ని కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎలా ఉంటారు, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటారా లేదా ఇంకా ఆంబోతుల్లాగా ఇక మేము మందిని అంటే భదనం చేస్తాం ఏదో ఇక మా ఇష్టరాజ్యంగా అభాస్ పాలు చేయడానికి మేము సభ అని వ్యవహరిస్తారా అనేది వాళ్ళ ధోరణి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటండి, ఒక ఆంబోతు కట్టుదెంపుకొని ఎగురుతా ఉంటే సభా సాంప్రదాయంలో స్పీకర్ కూడా అవసరమైతే వాళ్ళని ఎక్స్పెల్ చేయాల్సి వస్తే సభ నుంచి, అవన్నీ కూడా సభ యొక్క విలువలు కాపాడడానికి అవుతుంది. అంతే తప్పితే అంతవరకు ఎలాంటి విలువలను ఒకరు వేలెత్తి చూపించుకునే పని ఆ చర్యలు తెలుగుదేశం చేపట్టదు. అంతవరకు మేము గట్టిగా నిలబడున్నాం. కానీ 23 మంది మీరున్నప్పుడే వాయిస్ పెద్దగా లేదు, మా గొంతు నొక్కేశారు అనేది ప్రధానంగా మీరు చెప్పిన అప్పుడు మాట బలంగా వినిపించారు ఆ వాదన్ని. కానీ ఇప్పుడు 11 మందే ఉన్నారు, 11 మందికి ఛాన్స్ వచ్చిందంటారా మీ అండర్లో? ఇప్పుడు 11 మంది కాదండి, ఒక్కరున్నా వాళ్ళు లేవనెత్తే ప్రజా సమస్యల పట్ల, వాళ్ళు లేవనెత్తే ప్రజాస్వామ్య విలువల పట్ల మేము స్పందించడానికి, బాధ్యతాయుతంగా స్పందించడానికి తెలుగుదేశం పార్టీ కూటమి సిద్ధంగా ఉంది. ఒక్కరున్నా మేము స్పందిస్తాం, ఒక్కరున్నా వాళ్ళు లేవనెత్తిన ప్రశ్న చాలా బాధ్యతాయుతమైంది. అయితే టైం పాస్ చేసినప్పుడు దాన్ని మేము నిర్ద్వందంగా తిరస్కరించాల్సి వస్తుంది. బాధ్యతాయుతమైన స్పందన ఒక్కరున్నా స్పందిస్తాం. ఎందుకంటే గతంలో మాకు ఆ చరిత్ర ఉంది, ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ రికార్డు చూడండి, ఒక్కరున్న సభ సభ్యునికి కూడా సమాధానాలు చెప్పిన, బాధ్యతాయుతంగా సమాధానాలు చెప్పిన చరిత్ర ఉంది. కొన్నిసార్లు ప్రతిపక్ష హోదా ఎవరికి రానప్పుడు కూడా కొంత సమయం వెచ్చించి, అవసరమైతే వాళ్ళ సభ్యుల కోటా కంటే కూడా ఎక్కువ వెచ్చించి సమయం ఇచ్చిన సాక్ష్యాలు అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి, మీరు చూడండి. కాబట్టి ఒక్కరున్నారు కాదు, వాళ్ళు లేవనెత్తిన సమస్య ఏంటి, దాని పట్ల వాళ్ళు ఎంత శుద్ధిశుద్ధి ఉన్నారు, వాళ్ళ సలహాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆలోచించుకోవాలి. రైట్, ఆ ప్రకారం బాధ్యతాయుతంగా ఉంటే మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, జన్సన్ నుంచి రాయపూడి వేణుగారు ఉన్నారు. వేణుగారు, సాంకేతికంగా అఫ్కోర్స్